నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వర్ణజెట్ మాట్లాడేద్దాం నమస్తే మనస్తే మరి అక్క అరటి నార దీపం ఈ మధ్యన ఎక్కడ విన్నానక్క ఏంటి అరటి నారతో కూడా దీపం పెడతారా ఏంటి దా అంటే దాని స్పెషాలిటీ ఏంటి అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఏం కొత్తగా వచ్చినవి కాదు మన పురాణాల్లో శాస్త్రాల్లో అన్నిట్లో రాస్తుంది అనమాట మామూలుగా రెగ్యులర్గా మనం వైట్ తల్లటి దూదితోటి వత్తులు చేసి పెడతాము ఓకే కానీ ఇప్పుడంతా రెడీమేడ్ ఉన్నాయి ఒకప్పుడు ఏంటంటే ఆ చెట్టు నుంచి పత్తి కోసి దాంట్లో నుంచి నల్లటి గింజలు తీసేసి వాళ్ళంతట వాళ్ళే స్వయంగా చేసి పెద్దవాళ్ళు వాళ్ళు నలుపుతూ చేస్తే అది యాక్చువల్గా పవర్ఫుల్ అనమాట అలా చేసి మనం చేసే పూజలకి మనమే వత్తులు తయారు చేసుకోవడం అన్నది ఒకప్పుడు ఉండేది రాను రాను టైం కన్స్టెన్సీ వల్ల మనకి అంతా రెడీమేడ్ దొరుకుతున్నాయి కాబట్టి ఆ ఒత్తి నలిపినప్పుడు అలాగే మన అహంకారం కూడా అలాగే నలిగిపోవాలి అనేసి అనుకుంటూ చేయాలి అంటారు యాక్చువల్గా అది నిజం సో అందుకని మనంతటా మనం ఒత్తులు తయారు చేసి వేసుకునే వాళ్ళము ఎప్పుడిప్పుడు మనకి టైం లేదు అయితే అలా అని ఎన్నో రకాల వత్తులు ఉన్నాయి ఎన్నో రకాలంటే మనం ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం స్పెసిఫిక్గా అరటి నార తోటి అన్నాం ఎవరికైతే గురుగ్రహ దోషాలు ఉంటాయో వాళ్ళకి ఈ వత్తులు వెలిగించమని చెప్తారన్నమాట అంటే జాతకాల్లో గురువు గ్రహం బాగోకపోయినా అప్పుడు ఏం చెప్తారంటే దానివల్ల మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి లైఫ్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదో ఏ రకరకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి అదొకటి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకంటూ ఉంటా మనకి ఏ పని చేసినా ఏదో నా కర్మ బాగోలేదు పౌర్వజన్మలో ఏం పాపం చేశానో ఇప్పుడు ఈ పనులు అస్సలు అవ్వట్లేదు ఏ పని పెట్టినా ఆటంకాలు వస్తున్నాయి అట్లా అనుకున్న వాళ్ళు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ అరటి నారతోటి దీపాలు వెలిగించడం చాలా మంచిది అనమాట అలా ఎలా వెలిగించాలి అంటే అరటి అంటే నార్మల్గానే మనం గురువారాలు వెలిగిస్తే ఇంకా మనకి ఆ గ్రహ దోషాలు ఏమైనా ఉంటే పోవడం ఒకటి అలా కాకుండా ఒక సంకల్పం పెట్టుకొని ఒక ఇరవై ఒకటి రోజులు అలాగ చేసిన వీళ్ళకి దానివల్ల ఏవైతే మన పాప కర్మలు ఏవైతే ఉన్నాయో తెలిసి తెలవక చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మనల్ని ఒకరు దూషించిన ఒకరు మనకు తెలవకుండా ఎన్నో చేసేసి ఉంటాం దాని తర్వాత మనకు అవగాహన వచ్చిన తర్వాత అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది అన్న ఒక పశ్చాత్తాపం ఉంటుంది అలా కాకుండా మనం తెలిసి చేసిన కొన్ని తప్పులు కూడా ఉంటాయి ఇవన్నిటి నుంచి మనం అంటే అవన్నీ అంటే అవన్నీ మనం పాపం యాడ్ చేసుకుంటున్నట్టే కదా మన జీవితంలో ఒక్కొక్కటి అది అడిషన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది సో వీటన్నిటి నుంచి ఆ పాప కర్మల నుంచి బయటపడాలి అంటే అరటి నారతోటి దీపం పెట్టడం ఒకటి చాలా చాలా విశేషం అది ఒకటి అరటినార దీపం పెట్టినప్పుడు అరటి అంటే ఎవరెవరికి ప్రీతికరము ఒకటి మన ఆంజనేయ స్వామికి ఒకటి రెండు మన గురుగ్రహానికి ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నాయో అప్పుడు మనం ఏం చేస్తాం ప్రతి గురువారం అరటి చెట్టుకి పూజ చేయమని చెప్తామన్నమాట సో అందుకని ఇది అంత ప్రత్యేకత ఉన్నది అరటి నార దీపంలో సో నార్మల్గా మనకి దొరుకుతాయి బయట ఆ నారతోటి చక్కగా చేస్తారనమాట దీపాలు మీరు చేసుకోవడం మీకు వచ్చు అంటే కనుక మీ ఇంట్లో అరటి చెట్టు ఉంది ఆ నారతోటి చక్కగా చేసుకోవాలి అనుకుంటే కనుక దాంతో చేసుకోండి లేదు అంటే మనకి బయట షాప్స్ ఇప్పుడు అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి ప్రతిదీ దొరుకుతుంది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది పూజ సామాన్ షాప్కి వెళ్తే కూడా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అవన్నీ దొరుకుతుంటే చక్కగా అయితే వచ్చి ఆవు నెయ్యిలో వేసి ఆ దీపాన్ని మీ ఇంట్లోనే పెట్టవచ్చు అండ్ ఎవరైతే మంగళవారాలు హనుమంతుడికి పూజ చేస్తున్నప్పుడు కూడా ఈ అరటి నార దీపాన్ని పెట్టి మీరు హనుమాన్ చాలీసావి చదివినట్టయితే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా తీర్చడానికి చాలా చాలా అవకాశం ఇది ఎవరైనా అంటే పెట్టచ్చు పెట్టొచ్చు అంటే మనకి దోషాలు ఉన్నాయా వాళ్ళే పెట్టాలి అట్లా ఏం లేదు మన ఇష్టం మనకి ఎన్నో రకాల ఒత్తులు ఉన్నాయి కదా మీ ఇష్టం మీరు ప్రతి గురువారం అరటినార దీపాలు పెట్టచ్చు చక్కగా ఇంట్లో భగవంతుడు ఇంట్లో చేయడం కుదరలేదు అంటే బయట చక్కగా కొనుక్కోవచ్చు పిల్లలు చదువు బాగుండాలి వాళ్ళు చదివింది చక్కగా గుర్తుండాలి మన జీవితంలో మనకు వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అడుగడుగున ఆటంకాలు అంటూ ఉంటాం కదా అట్లాంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి ఈ అరటి నార దీపం అంటే ఆవునయ్యినే యూజ్ చేయాలి ఆవునయ్యే వాడి చక్కగా అరటి నార దీపాన్ని పెడితే చాలా బాగుంటది సో అయితే గురువారం మీరు ఇది చేయొచ్చు గురువారము లేదా నార్మల్ గా రెగ్యులర్ గా కూడా వెలిగించుకోవచ్చు ఓకే రెగ్యులర్ దీపం పెట్టే టైంలో మనం అరటి దీపం పెట్టేసేయచ్చు సో ఇది ఎవరైనా చేయొచ్చు లేడీస్ చిన్న పిల్లలతో కూడా అవును ఎందుకంటే పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది చిన్న పిల్లలతో కూడా చేయించవచ్చు వాళ్ళ ఇష్టం మనం పిల్లలకి ఎంత ట్రైన్ చేస్తే అంత మంచిది కదా మన పద్ధతులు అవన్నీ సో ఇవన్నీ ఉన్నాయి మన శాస్త్రాల్లో ఉన్నాయి కాబట్టి ఇవేవో ఇప్పుడు కొత్తగా వచ్చింది అలా ఏం కాదు అంటే చాలా మంది అంటారు ఏదో కొత్తగా చెప్తున్నారు మామూలు వత్తులు చేస్తే మామూలు వత్తులు ఎప్పుడూ శ్రేష్టమే కానీ ఇవన్నీ అసలు పత్తి ఒత్తులు రావట్లేదు కదా ఏవో కాటన్ నార్మల్ ఒత్తులు వచ్చేస్తున్నాయి అంత ప్యూరిటీ లేవు కూడా మనం ప్యూరిటీ అనేది ఇవ్వలేకపోతున్నాం మనసు ప్రకారం ఇవ్వలేకపోతున్నాం నార్మల్ గా కూడా లేదు టెన్షన్ అంతా అంత అంత అంతే ఏదో చెయ్యాలి కాబట్టి చేసేస్తున్నాం దాన్ని పెట్టేస్తాం వెళ్ళిపోతున్నాం అంతే అక్క ఎలాగో అరటి నార దీపం గురించి చెప్పాం కాబట్టి ఇంకొక డౌట్ ప్రసాదం నైవేద్యం అనగానే ఖచ్చితంగా దేవుడికి అరటి పండు నివేదన చేయాలి అంటాం ఎందుకు దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే అరటి కొబ్బరి ఈ రెండు ఎంగిల్ చేయని పళ్ళు అనమాట మిగతావి ఏవైనా కానీ మామిడి పండు టెంకేస్తేనే తినేసి పాడేస్తే టెంకేస్తే వస్తుంది కదా మిగతావన్నీ అలాగే ఉంటాయి మనం ఏది ఏదేసినా మనం గింజలు వేస్తే మనం తిని వదిలేసిన గింజలతో పెరుగుతాయి అరటి అవును కొబ్బరి ఏంటంటే పూర్ణ ఫలాలు అనమాట అవి రెండు న్యాచురల్గా గా గ్రో అవుతాయి ఎంగిల్ చేయని పళ్ళు పళ్ళు కాబట్టి అంత ప్రత్యేకత వాటికి అందుకే భగవంతుడికి మనం పెట్టేటప్పుడు ఏదైనా ప్యూర్ ఫామ్ లో పెట్టాలి కదా అందుకని కొబ్బరి కూడా చూడు కొబ్బరి అది అలాగే పెరుగుతుంది కొబ్బరికాయ మనం నీళ్ళలో పెడితే దాంట్లో నుంచే చెట్టు మొలస్తుంది కొట్టక్కర్లేదు ఏం చేయక్కర్లేదు నువ్వు కొబ్బరి చెప్పేసినా పెరగదు కొబ్బరి నార పీచేసినా పెరగదు కొబ్బరికాయ కొబ్బరికాయగానే వేస్తే అది ఎంగిల్ చేయకుండా వేస్తేనే అది పెరుగుతుంది సో సిమిలర్లీ అరటి పండు కూడా అంతే మిగిలి చేయని ఫలం అది సో భగవంతుడికి మనం నైవేద్యం ఖచ్చితంగా ఎంగిలిది పెట్టకూడదు పెట్టకూడదు కాబట్టి అందుకనే అవి శ్రేష్టం అనమాట మిగతావన్నీ నార్మల్గా నేచురల్గా పెరుగుతాయి కాబట్టి అది కూడా అట్టిపండ్లు పచ్చటి అరటిపండ్లు గురుగ్రహానికి మన గురుగ్రహ దోషాలు ఏమున్నా ఇది మాత్రం పిల్లలకి పెట్టడం పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి పచ్చగా ఉన్న అట్టిపండు పెట్టడం పిల్లలు చదువులు బాగా రావట్లేదు అన్నప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా అలాగే ఉంటాయి ఓకే అది దానివల్ల ఎల్లోగా ఉన్న అట్టిపండు పెట్టడం పిల్లలకి చాలా శ్రేష్టం నిజంగా చాలా మంచి విషయం తెలియజేశారు అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చూసారు కదండి అరటి నార దీపం నిజంగా అద్భుతమైన విషయం ఎవరైతే పిల్లలకు సంబంధించి కానీ లేదంటే ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళు గురుగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఇంట్లో అంత ప్రశాంతంగా ఉండాలనుకుంటే మరి ఈ దీపం చాలా బాగా ఉపయోగపడుతుందని ఏ విధంగా పెట్టాలి డీటెయిల్గా వన్ యొక్క ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం thank mm -hmm. you